ఫోన్ల ట్యాపింగ్ అనేది పెద్ద సంచలనంగా ఉంది. రోజు రోజుకి అదే కొత్త మలుపులు తిరుగుతుంది, కొత్త షాక్లు, కొత్త దిగ్భ్రాంతికి దారితీస్తుంది. అసలు ఇంత విచ్చలవిడిగా విశృంఖలంగా అధికార ముసుగులో పోలీసులు ఇంతకు తెగించగలుగుతారా? ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయడమే కాదు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేయడమే కాదు, ఈమె వ్యక్తిగతమైనటువంటి ఫోన్లు కుటుంబాల్లో కూడా వాళ్ళు ట్యాప్ చేశారని తెలుస్తూ ఉంటే అసలు అందరికీ కూడా ఒక భయం కలుగుతుంది, మన ఫోన్లలో ఏ రహస్యాలు వాళ్ళు తీసుకున్నారని. సరే, రాజకీయంగా ఉన్న వాళ్ళ మీద ఎలాగో తీస్తారు. మామూలుగా దేశ వ్యతిరేకమైన శక్తులు లేకపోతే టెర్రరిస్టు కుట్రలు చేసేవాళ్ళు వీళ్ళని అరికట్టడానికి, వీళ్ళ గురించి ముందస్తుగా తెలుసుకోవడానికి టెలిఫోన్లు వినొచ్చు అన్నది చట్టరీత్యా ఉన్నాకు అవకాశం. అది కూడా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి టెలిగ్రాఫ్ చట్టంలో ఉన్నటువంటి అంశాలను దీనికి ఉపయోగిస్తారు. అలాగే ఐటీ చట్టంలో ఉన్న ఇంకొక నిబంధనను కూడా దీనికి ఉపయోగిస్తున్నారు. కానీ ఇవి రెండు కూడా ఇక్కడ పొసగవు, ఇక్కడ అవసరం లేనటువంటివి. ఇవి బయటకు వచ్చిన తీరు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటే, ఇప్పుడు వరుసగా ఆ పేర్లు, ఆ ప్రభాకర్ రావు, ఆ రాధాకృష్ణారావు, ఆ ప్రణీత్, ఇటువంటి వాళ్ళ పేర్లు వస్తుంటే వాళ్ళు ఇచ్చే లీకులతో ఇంకా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కనుక చూస్తే ఆపరేషన్ ఫామ్ హౌస్ లాంటిది కూడా దీనివల్లే బయటకు వచ్చిందని తెలుస్తుంది. కొంతమంది వ్యాపారవేత్తల దగ్గర డబ్బులు లాక్కనటువంటి ఉదంతం కూడా వస్తుంది. దీన్ని అంత తేలుస్తాము, దీన్ని వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరిస్తుంటే, బీజేపీ నాయకులు రఘునందన్ రావు లాంటి వాళ్ళు 2015 నుంచి 2014 నుంచి ఎందుకు చేయటం లేదు? రేవంత్ రెడ్డిని కూడా ఒకప్పుడు ట్యాప్ చేసి ఆయన ఓటుకు నోటు కేసు, దాన్ని ఎందుకు చేయడం లేదని ఈయన రఘునందన్ రావు ప్రశ్నిస్తాడు. కానీ తమకు సంబంధించిన ఆపరేషన్ ఫామ్ హౌస్ అది కూడా బయటపడుతుంది కదా, దాని మీద ఆయన మాట్లాడు. ఇంకోవైపున బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ దీని మీద పరువు నష్టం దావా వేయటం అనేది అలా ఉంచి నాకు అసలు దీంతో ఏం సంబంధం లేదు అని ఆయన 1-2 సార్లు చెప్తూ 2004 నుంచి దీని మీద దర్యాప్తు జరపాలంటారు. నిజానికి ఇది ఏమైనా కొత్త అయితే కదా, ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ ట్యాపింగ్ చేయటం పోలీసులు చేస్తూనే ఉంటారు, వాటిని అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఉపయోగించుకుంటూ ఉంటుంది. బీజేపీ నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత అయితే ఇజ్రాయెల్ నుంచి పెగాసిస్ అనే ఒక చాలా భయంకరమైన నిఘా పరికరాన్ని తెప్పించారు. దీని ద్వారా మన ఫోన్లు వినడమే కాదు, మన కంప్యూటర్లలో మనకు సంబంధం లేని విషయాలు జొప్పించేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ తెలంగాణలో 2015లో ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడిన దాన్ని బయటపెట్టినప్పుడు ఖచ్చితంగా ఇటువంటివన్నీ జరుగుతున్నాయి అప్పటి నుంచి అని స్పష్టమైంది. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వదిలేసి ఆగమేఘాల మీద అమరావతికి వెళ్ళటానికి కూడా ఇది ఒక కారణమైంది. అంటే దాదాపు 10 సంవత్సరాల కాలం నుంచి నిరంతరాయంగా ఇది ఇక్కడ సాగుతూనే ఉంది అనేది మనకు స్పష్టమవుతుంది. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు కూడా ఎలా విన్నారు, సినిమా తారల ఫోన్లు విన్నారని ఇప్పుడు చెప్తున్నారు. నాకు సంబంధం లేదు అంటే నాకు సంబంధం లేదు అని నాయకులు చెప్పొచ్చు, కానీ ఇది వ్యక్తిగతంగా ఎవరికి సంబంధించింది, రాజకీయంగా ఎవరికి నష్టం చేస్తుంది అనేది కీలకమైన అంశం కాదు. అసలు పౌరుల యొక్క వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి జ్వరబడే వ్యాపారవేత్తలను భయపెట్టడం లాంటివి ఎలా అనుమతించారు, అలాగే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ట్రాప్ చేసి తమ వైపుకు తిప్పుకోవడానికి కానీ, అమ్ముడుపోయే వాళ్లను ప్రలోభాలకు గురి చేయడానికి కానీ దీన్ని ఎలా ఉపయోగించారు. ఇంకా కీలకమైంది, అధికార పోలీసు చట్టాన్ని ఉపయోగించుకొని అనధికారికమైనటువంటి ట్రాపింగ్లు వేల సంఖ్యలో చేస్తూ ఉంటే అసలు డిపార్ట్మెంట్ ఏమైపోయింది, దాని అధినేతలు అధికారులు ఏమయ్యారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఒకటైతే స్పష్టంగా తెలుస్తుంది, అప్పుడున్న పొలిటికల్ బాసులు, రాజకీయ బాసుల ప్రమేయం లేకుండా కేవలం ఒకరో ఇద్దరో అధికారులు ఇంత పని చేసేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి దీన్ని సమగ్రంగా నిజాలు బయటికి రావాలంటే రాజకీయ బాసులను కూడా అన్ని దశల్లో దానికి ఆధ్వర్యం వహించిన వాళ్ళు, అలాగే తెర వెనక నుంచి రహస్యంగా కానీ లేకపోతే అనధికారికంగా కానీ వీటిని నడిపించిన వాళ్ళు, వీటి వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు, వీటన్నిటిని కూడా బయట పెట్టాల్సి ఉంటుంది. సెలెక్టివ్ లీక్స్, తాము అనుకున్నవి లీక్ చేయడం వల్ల కూడా ఏమీ ఉపయోగం లేదు. లేదు దీని ఆధారంగా సినిమా వాళ్ళను ఇంకెవరినో ఒత్తిడి పెడదామని చూడడం కూడా ఎంతమాత్రం సరికాదు. కాబట్టి ఈ ట్యాపింగ్ అనే దాని మీద ఒక సంపూర్ణమైన శ్వేతపత్రం ప్రకటించాల్సిన, శ్వేతపత్రం అంటే వివరాలతో కూడినటువంటి అంశాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా దర్యాప్తు ఏ దశలో ఏ దిశలో సాగుతూ ఉంది, ఎవరు దీనికి ఆధ్వర్యం వహిస్తున్నారు, ఎవరి మీద దర్యాప్తు చర్యలు ఏ దశలో ఉన్నాయి, ఇవి కూడా పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని
బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కోణంలోకి తిప్పి ప్రతి వాళ్ళు కూడా అవతలి వాళ్ళని మటుకే దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తే ఉపయోగం లేదు. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు, రాజ్యాంగబద్ధమైన పాలనకు, పోలీసులకు సంబంధించిన కనీస క్రమశిక్షణ నియమాలకు విరుద్ధంగా జరిగినటువంటి ఒక ఘోరమైన రాజ్యాంగ ప్రజాస్వామిక ఉల్లంఘన. తిలాపాపం తలా పెడిగడని ఇందులో ఎవరెవరు ఎక్కడెక్కడ భాగస్వాములయ్యారు, దానివల్ల ఎలా లబ్ధి పొందారు, అలాగే దీనివల్ల నష్టపోయి కూడా తేలుకుంటున్న దొంగల్లాగా గప్చిప్పుగా ఉండిపోయిన వాళ్ళు ఎవరు, వాటన్నిటిని కూడా ఇప్పుడు బయటికి లాగాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ ట్యాపింగ్ అనేదాన్ని లోతుపాతుల్లోకి వెళ్ళటం కానీ దీని కారకులు అయిన వాళ్ళను శిక్షించి ఇంక ముందు ఎవరు ఇంత దుర్మార్గానికి లేకపోతే ఇంత దారుణమైనటువంటి చొరబాటుకు పాల్పడకుండా చూడటం కానీ సాధ్యమవుతుంది. ఇంకా అతి కీలకమైన విషయం, మనం రాజకీయంగా ఆలోచిస్తున్నాం, నిజంగా టెర్రరిస్టు శక్తులు, సంఘ వ్యతిరేకులు, దేశ ద్రోహులు కనుక ఇలాంటి వాటిని కనుక ఉపయోగించుకుంటే వాళ్ళు మళ్ళీ వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే అసలు సమాజ భద్రత ఏమవుతుంది అని ఒక పెద్ద ఆందోళన కూడా కలుగుతుంది. సారీ అనేటటువంటి పెద్ద ఆందోళన కూడా మనల్ని ఆవహిస్తుంది. అందుకే దీని మీద చాలా సమగ్రమైన క్షుణ్ణమైన దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. అది కూడా న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా నిష్కర్షగా వ్యవహరించే వాళ్ళను కూడా ఇందులో భాగస్వాములు చేయాల్సిన అగత్యం ఉంది.